నమస్తే అనగానే నాకు చాలా ఫస్ట్ ఇన్విటేషన్ తీసుకురాగానే కూడా ఒక పాజిటివ్ ఒక ఎనర్జీ ఉంది ఆ ఇన్విటేషన్లో, ఈ పోస్టర్లో. నమస్తే అంటే అవతల వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం అన్నమాట, ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం. అది మనకి మనం ఇచ్చుకునేది కాదు, అది హిందూ సనాతన ధర్మం మనకు నేర్పించినటువంటి ఆ పదం. ఆ పదంలో ఒక సంస్కృతి ఉంది, ఒక సాంప్రదాయం ఉంది, ఒక గౌరవం ఉంది. ఆ గౌరవంతో పాటు ఒక చాలా చాలా గొప్పతనం ఉందన్నమాట. అవతల వాళ్ళు ఎంత గొప్పవాడు కాకపోతే నమస్తే అని మనం అంటాం. కొంతమంది మహమ్మదీయులు హక్ చేసుకుంటారు, కొంతమంది చైనీస్లో వచ్చి బెండై బౌ చేసుకుంటారు, రకరకాలుగా ఉంటాయి సాంప్రదాయాలు. సో మన సాంప్రదాయాన్ని రిప్రజెంట్ చేసే టైటిల్ నమస్తే. దీని ప్లాట్ ఎవరు కూడా అసలు ప్లాట్ అనేది ఒక ఇన్విటేషన్లో చెప్పరు. సరే, ప్రొడ్యూసర్ గారు వచ్చి నాకు ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళిన తర్వాత నేను చదివాను ప్లాట్. ఏంటి ప్లాటే చెప్పేశారు దీంట్లో, ప్లాట్ క్యూరియాసిటీగా ఉంచాలి కదా అని చదివాను అనమాట. చదివిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది. నమస్తే అంటే ప్రతి ఒక్కళ్ళు గౌరవించే పదం, ప్రతి ఒక్కళ్ళు సంస్కారం తెలియజేసుకునే విధానం, అట్లా ఎన్నో ఉన్నాయి. అటువంటి సంస్కారవంతమైన అటువంటి మంచి సినిమా వీళ్ళు చేసినటువంటి కాన్సెప్ట్లోనే ఉంది. అనాథ అన్న దాని మీద ఈ కాన్సెప్ట్ గురించి, ఈ సినిమా గురించి, యూనిట్ గురించి అన్నయ్య శ్రీకృష్ణ అన్నయ్య చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇటువంటి మంచి చిత్రాన్ని తీయటానికి ప్రయత్నించినటువంటి ప్రొడ్యూసర్ రామకృష్ణ గారికి, ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ అమ్మ పృథ్వీరత్నం ఫస్ట్ టైం అనుకుంటా, సెకండ్, తనకి ఈ యూనిట్కి మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా రాజా ఓ చిన్నదాన, ఆనందు ఇట్లా ఎన్నో మంచి సినిమాలు తీశాడు హీరోగా. లేడీస్ కూడా చాలా మంచి ఫాలోయింగ్ ఉంది తనకి. తనకి యూనిట్కి అంతా మంచి సక్సెస్ రావాలి. అలాగే ఈరోజు ఈ ఫంక్షన్లో డైరెక్టర్ లేడు, అదే చిన్న లోటుగా ఉంది. ఈ సినిమాలో పాటలు రాసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక ఈ చిన్నకృష్ణ గారు ఈ సినిమా కాన్సెప్ట్ చెప్తూ ఒక అనాథకి ఇంకొక అనాథ కలిస్తే ఎవరు అనాథలు కారు అనేది కాన్సెప్ట్ చెప్తుంటే నాకు ఒక చిన్న ఒక మాట గుర్తొచ్చిందండి. జిడ్డు కృష్ణమూర్తి గారు అనే తత్వవేత్త అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన ఒక మాట చెప్పారు, జీవితం ఈజ్ ఈక్వల్ టు సంబంధం అన్నాడు ఆయన. అంటే జీవితం అంతా కూడా సంబంధంతో ముడిపడి ఉంటుంది. అది ఎలా, ఒక మనిషితో మనిషికి ఉండే సంబంధం, ఒక మనిషితో ఆ కుటుంబానికి ఉండే సంబంధం, లేకపోతే అది స్నేహం కావచ్చు ఇంకొకటి కావచ్చు, ఒక భావాలతో ఉండే సంబంధం, వస్తువులతో ఉండే సంబంధం, ఇలా సంబంధం అంటే జీవితం ఈజ్ ఈక్వల్ టు సంబంధం అన్నారు. అలా మనిషికి మనిషికి తోడైతే ఈ ప్రపంచంలో ఎవరు అనాథ కారు అనే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి. నా పేరు గహనా విశిష్ట్. థ్యాంక్ యూ అమ్మ. అమెరికా అన్న ఒక కథ, చిన్న కథ రాసినప్పుడు ఆ కథలో హీరో ఏం చేస్తాడు, తల్లి బరువు అయిపోయి అమ్మ నువ్వు ఇక్కడే కూర్చో రోడ్డు పక్కన అంటే అనాథశ్రమం పక్కన కూర్చోబెట్టేసి వాడు భార్యను తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంటాడు సార్. సరే వాచ్మెన్ వచ్చి చూస్తూ అమ్మ పొద్దుకూకుపోయింది నువ్వు లోపల నడమ్మా అంటే అబ్బాయి లేదబ్బా మా అబ్బాయి వస్తాడు అంటే కాసేపు అవుతుంది చీకటి పడిపోతుంది. ఈ లోపల ఎయిర్పోర్ట్కి భార్య తీసుకెళ్తుంటే ఈ భార్యకి ఫోన్ కాల్ వస్తుందండి. ఆ ఫోన్ కాల్ సారాంశం ఏంటంటే వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, వెంటనే దిగిపోయి కారు వెనక పోవడం ఏమంటుంది. అదేమిటి అమెరికా వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం మరి ఇప్పుడంటే లేదు మా అమ్మకి హార్ట్ అటాక్ ఉంది. అప్పటికి వీడికి జ్ఞానోదయం అవుతుంది, నీ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని బలి వెళ్తున్నావు కానీ నా అమ్మను అక్కడ వదిలేసని చెప్పేసి పరిగెత్తికెళ్తే అక్కడ అమ్మ ఉండదండి. కట్ చేస్తే అక్కడ ఒక షావుకారు అమ్మని తీసుకెళ్ళి ఇంట్లో తీసుకొచ్చుకుంటాడు. ఆ ప్రేరణతోనే మీ కథ మేము అనుకున్నాం సార్ అనాథాశ్రమం కోసం. అంటే మనకు కావాల్సిన అనాశ్రమాలు వృద్ధాశ్రమాలు కాదు, హృదయాశ్రమాలు ఉంటాయి కనుక చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఆరు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ మా డైరెక్టర్ గారు రాలేదు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల, ఆయన వల్లే నాకు ఈ ఆఫర్ వచ్చింది. అండ్ నన్ను రికమెండ్ చేసిన రాజా సార్ కూడా థ్యాంక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. షార్ట్ అండ్ స్వీట్గా ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి, మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, హార్ట్ఫుల్ సాంగ్స్ ఉన్నాయి. అన్ని వర్షాలు చేశాను, ట్రై చేశాను. నా పైన పెట్టుకున్న నమ్మకానికి నేను
న్యాయం చేశానని అనుకుంటున్నాను. మనిషిని మనిషి విడిచిపెడతాడు కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు. నా జీవితంలో అదే జరిగింది. చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోయినా కూడా నేను నమ్మిన నా దేవుడు, మై సేవియర్ జీసస్ క్రైస్ట్, నెవర్ లెఫ్ట్ మీ. ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను అన్న మాట నిజంగా ఈ రోజు వరకు నన్ను బ్రతికించి నడిపిస్తుంది. అదే మాటని నన్ను ప్రోత్సహించింది. ఎందుకంటే మనుషులు వస్తారు, మనుషులు పోతారు, కానీ దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టాడు అనే నమ్మకంతో నేను బ్రతుకుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ముఖ్యంగా మా రామకిషన్ గారిని అభినందిస్తున్నాను. నిజంగా మాటల్లో చెప్పడం కాదు, ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన ఎంత శ్రమించారో, ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో నాకు బాగా తెలుసు. దేవుడు ఆయన దీవించి ఆయనకి నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఆయన పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువగా రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఐ థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ గాడ్ విల్ డెఫినెట్లీ మేక్ యూ ప్రాస్పరస్ అండి. థ్యాంక్ యూ. అండ్ చిన్ని కృష్ణ గారు, నిజంగా మీకు దేవుడిచ్చిన జ్ఞానానికి నేను చాలా సంతోషిస్తున్నాను. గాడ్ హెస్ బ్లెస్డ్ యూ విత్ గ్రేట్ విజ్డమ్. అండ్ ఒక రచయితగా కాకుండా ఫిలసాఫికల్గా కూడా మీకు గొప్ప జ్ఞానం ఉంది. అటువంటి మీతో ఇలా స్టేజ్ పంచుకోవటం కూడా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అండ్ వరప్రసాద్ గారు చాలా చక్కటి విషయాలు, నాకు తెలియని విషయాలు కూడా మీరు తెలియపరిచినందుకు చాలా సంతోషం. అండ్ గెహ్నా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఒక యువకుడి జీవితంలో మొదటిసారి పరిచయమైన అమ్మాయి చదువు కోసం తన చదువుని, భవిష్యత్తుని త్యాగం చేసిన, తన జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించిన అమ్మాయి కూడా తనకు దక్కకపోవడంతో ఇక తన జీవితంలోకి మరే స్త్రీని రానియకూడదు అని నిర్ణయించుకున్న తరుణంలో ఒక పదేళ్ల అనాథ కుర్రాడి మాటల్లోని మర్మాన్ని గ్రహించి తనలాంటి అనాథల కోసం ఆసరగా అండగా ఒక ఆశ్రమాన్ని స్థాపించి ప్రపంచంలో ఒక అనాథ ఇంకో అనాథను ఆదరించి హక్కున చేర్చుకుంటే అనాథ అన్న పదమే అనాథగా మారి అదృశ్యం అయిపోతుందనే కాన్సెప్టే మా ఈ చిత్రం. ప్రస్తుత సమాజానికి కావలసిన మంచి సందేశాత్మక కథను మాకు అందించిన రచయిత రమణమూర్తి గారికి, ఈ చిత్రాన్ని బాగా తీసిన మా దర్శకుడు శశిధర్ గారికి, చిత్రాన్ని బాగా చూపించిన మా కెమెరామెన్ నాగేంద్ర కుమార్ గారికి, మరియు మా సినిమాకు మంచి మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ పృథ్వీరత్నం గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.